సరేనాడు చూసినట్లయితే మరి శ్రీలంక ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది మధ్య న్యూస్ వస్తుంది బ్రిటన్ కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది అనేటువంటి పరిస్థితి మరి ఉక్రెయిన్ మీదకి రష్యా దాడి చైనాలో కరోనా మహమ్మారి లక్షల మందిని తీసుకుంది ఇప్పుడు టర్కీలో మనం ముందు మాట్లాడుకున్నట్టుగా మరి భూకంపం రావడం సిరియాటర్కి రెండు రెండు కూడా సరే వీటన్నిటి చూస్తే ప్రపంచం అంతా ఒక భయానకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంది పర్సెంట్ ఎలా ధైర్యం తెచ్చుకోవాలి ఎలా ఉండాలి దీని విషయంలో మీరు ఏమంటారు ఇప్పుడు మొత్తం ప్రపంచమే ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది ఇండియాతో సహా ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళినప్పుడే దీనికి పరిష్కారంగా మరి వన్ వరల్డ్ గవర్నమెంట్ ప్రపంచ ఏక ప్రభుత్వం అనేది స్థాపించి సిరియా కానీ ఇరాక్ కానీ ఈ రెండు దేశాల్లో ఒక దేశ అధ్యక్షుడు ప్రపంచాన్ని ఎంతగా ముందేమో అతను ఉండకుండా ముందు వేరే దేశాలు ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపించి ప్రపంచమంతటా ప్రభుత్వాన్ని వ్యాపింపజేసి అన్ని దేశాలు కంట్రోల్లోకి తెచ్చుకున్నాక ఈ ఉత్తర దేశపు రాజు సిరియా రాజు లేక ఇరాక్ రాజు అది వాడు ఎవడో కానీ వాడు నిమ్రోద్ యొక్క పునరావతారమై ఉంటాడు వాణ్ణి వాడికి అప్పజెప్పేస్తారు అప్పజెప్పినప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ప్రధాన కారణం వన్ వరల్డ్ గవర్నమెంట్ రావడానికి సైతాను కుమారుడు కిందికి లోకమంతా వెళ్ళిపోవడానికి ఆర్థిక మాంద్యం ప్రధాన కారణం ఓకే కాబట్టి ఇది ధైర్యం ఎలా తెచ్చుకోవాలి అని అంటే మీరు యేసు ప్రభువును అంగీకరించి ఆయనను మీరు రక్షకునిగా నమ్ముకొని ప్రభువును సేవిస్తూ ఉన్నట్లయితే మీకు ధైర్యం వస్తుంది లేకపోతే ధైర్యం వచ్చే అవకాశమే లేదు లూకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయంలో యేసు ప్రభు అారి మాట అంటారు దయచేసి చూడండి ఇరవై ఐదు లూకా ఇరవై ఒకటి ఇరవై ఐదు చదువుతున్నాను మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఇరవై ఆరు ఆకాశ మండల మందలి ఆకాశ మందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచూ ధైర్యము చెడి కూలుదురు ఇరవై ఎనిమిది ఇవి జరుగని ఆరంభించినప్పుడు మీరు అంటే ప్రభు శిష్యులు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని మీ విడుదల సమీపించుచున్నది అని ప్రభు వారి వాచ గనక ఇక్కడ ముందు ఇరవై ఆరులో ఒక గ్రూప్ ఉన్నారు ఇరవై ఎనిమిదిలో ఇంకో గ్రూప్ ఉన్నారు ఇరవై ఆరు వచ్చినంలో ధైర్యము చెడి కూలుదురు అట అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్నారు ధైర్యం చెడిపోయింది ధైర్యాన్ని వదిలేశారు అప్పటిదాకా మాకేం పర్వాలేదనే ధీమాగా ఉన్న లోక ప్రజలు ఇంకా ఎలాగా దారి ఏది ఎటు ఎటు వెళ్ళాలి ఏం చేయాలని అర్థం కాక కుప్పకూలిపోతారు అప్పటి నాకు ఆ బిక్కు అంటున్నటువంటి క్రీస్తు సమాజం క్రైస్తవ ప్రజలు ధైర్యం లేని ధైర్యాన్ని తెచ్చుకుంటారు అప్పటిదాకా ధైర్యం లేదు ఇప్పుడు వచ్చేసింది ధైర్యం ఎలాగంటే ఈ సూచనలన్నీ జరుగుతున్నాయి అంటే మా ప్రభు వచ్చేస్తున్నాడని స్పష్టంగా అర్థమైంది అని ధైర్యం తెచ్చుకొని తలలెత్తుకుంటారు ప్రభువుని ఎదుర్కోవడానికి కనుక యేసు రక్తంలో తమ జన్మ కర్మ పాపాలు కడుక్కొని దేవునితో సమాధానపడి ఉండడం ఒకటే ధైర్యానికి మార్గం లేకపోతే మాత్రం అసలు హోప్ అనేది లేదన్నమాట నిరీక్షణకు ఆధారం లేకుండా సర్వలోకం ఊగిలోకి వెళ్ళిపోతుంది ఇంకా అరాచకము కరువు తెగుళ్ళు మొత్తం సైతాన పరిపాలన చాలా రాక్షస పరిపాలనలోకి లోకం వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఉండేది అగ్నిగుండమే ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండేవాళ్ళు ఎవరంటే రాబోతున్న మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళకి ఒకళ్ళకే ధైర్యం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ధైర్యం పోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్